కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యమయ్యారు. మంగళూరులో నేత్రావతి నది వద్ద నిన్న సాయంత్రం సిద్ధార్థ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. కేఫ్ కాఫీ డేకి యజమాని అయిన సిద్ధార్థ్ నిన్న సాయంత్రం నేత్రావతి వంతెనపై వెళుతుండగా డ్రైవర్ని కారు పక్కకు ఆపమని కోరారు. వంతెనపై దిగి వంతెనపై నడుస్తూ నది వద్దకు వెళ్లి కనిపించకుండా పోయారని డ్రైవరు కుటుంబ సభ్యులకు తెలిపాడు. సమాచారం అందుకున్న దక్షిణ కర్ణాటక పోలీసులు నదీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. గజేతగాళ్ల సాయంతో నదిలో గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఇవాళ ఉదయం ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. కాఫీ కేఫ్ డే యజమాని సిద్ధార్థ అదృశ్యమైనట్లు తెలుస్తోంది, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుత బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణ అల్లుడు, అదేవిధంగా కాఫీ డే యజమాని పీజీ సిద్ధార్థ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అయితే ఏదైతే గత కొంతకాలంగా తన ఐటీ సంస్థలు నష్టాల్లో ఉన్నటువంటి సమయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవున్నటువంటి సిద్ధార్థ ఏదైతే గత కొంతకాలంగా తన కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజీ సిద్ధార్థ మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వద్దకు నిన్న తన కారులో రావడం జరిగింది. కారులో వచ్చేటువంటి సిద్ధార్థ ఆ రాత్రి ప్రాంతంలో ఏదైతే ఆ ఫ్లైఓవర్ పైన కారు ఆపి ఆ ఫ్లైఓవర్ పైన నడుస్తూ వెళ్ళాడు. డ్రైవర్ని అక్కడనే ఉండమని చెప్పేసి ఆ తర్వాత నది వైపు వెళ్ళినటువంటి సిద్ధార్థ తిరిగి రాలేదు. దీంతో అతని కోసం వెయిట్ చేసినటువంటి కారు డ్రైవర్ బసవరాజ్ అన్ని చోట్ల వెతికినా లాభం లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కారులో ఫోన్ మాట్లాడుతూ దిగినటువంటి సిద్ధార్థ తిరిగి రాలేదు, కారు వద్దకు రాలేదు. అదేవిధంగా నది వైపు వెళ్ళడం చూశాను అని చెప్పేసి కూడా అతను వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆ తర్వాత అతని కోసం గాలించినప్పుడు కూడా లాభం లేకపోవడంతో దక్షిణ కన్నడ పోలీసులకు సిద్ధార్థ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు నేత్రావతి నదిలో గాలింపు చేపట్టారు. అదేవిధంగా నదిలో గాలించిన సిద్ధార్థ ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే ఏదైతే గత కొంతగా మొత్తం మీద సిద్ధార్థకు 47 ఐటీ సంస్థలు ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ సంస్థలకు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు నష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైనటువంటి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నేత్రావతి నది వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా సిద్ధార్థ ఆచూకీ ఏదైతే అదృశ్యం వ్యవహారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఎస్ఎం కృష్ణ ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించారు. అదేవిధంగా సిద్ధార్థను గాలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి అధికారులకు యడ్యూరప్ప కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో గాలిస్తూ ఉన్నారు. అయితే ప్రసన్న, మరి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని అంటున్నారు కదా, మరి ఆయనకి ఏమన్నా ఆస్తి గొడవలు కానీ ఇతరత్ర గొడవలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా సిద్ధార్థ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈయన గత కొంతకాలంగా తాను నడుపుతున్నటువంటి ఐటీ సంస్థలు నష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిగా డబ్బుల వ్యవహారంలో కూడా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా అతను ఒక లేఖ కూడా రాయడం జరిగింది. చివరిసారిగా కనిపించక ముందు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఒక లేఖ కూడా కుటుంబ సభ్యులకు రాసినట్లుగా తెలుస్తుంది. అది కూడా కొద్దిసేపు క్రితమే వాళ్ళకి అందినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద సిద్ధార్థ తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే ఆత్మహత్య చేస్తున్నాడా లేకపోతే అదృశ్యమయ్యాడా, ఇంకేదైనా జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఇంకా వివరాలు రావాల్సి ఉంది. అయితే చిత్రావతి నది వద్ద ఈ గాలింపు జరుగుతోంది. ఈ గాలింపు తర్వాత జరిగేటువంటి పరిణామాలను బట్టి ఆయన అదృశ్యమయ్యారా లేకపోతే ఎవరైనా కావాలని తీసుకొచ్చి అక్కడికి పడేశారనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం గాలింపు జరుగుతోంది. అదేవిధంగా సిద్ధార్థ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఏదైతే ఈ కారు డ్రైవర్ బస్వరాజ్ను కూడా విచారిస్తున్నారు. అతను చెప్పేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకు, అంటే కారు దిగి వెళ్లేటువంటి సమయంలో తాను ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా బస్వరాజ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దూరం ఏదైతే ఆ ఫ్లైఓవర్ పైన చిత్రావతి నది పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ దాటే వరకు తాను చూశాను, ఆ తర్వాత
నదిలోకి దిగేటువంటి సమయంలో, ఒడ్డు నుంచి నదిలోకి వెళ్లేటువంటి సమయంలో కూడా చూశాను, కానీ తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నటువంటి సమయంలో చూడలేదు అని చెప్పాడు. అదేవిధంగా సిద్ధార్థ వస్తాడని చెప్పేసి చాలాసేపు ఎదురు చూసినప్పుడు కూడా తను రాకపోవడంతో కంగారు పడి నది పరిసర ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని చెప్పేసి కూడా బసవరాజ్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఈ మధ్య పెరిగిపోయినటువంటి ఆర్థిక సమస్యల కారణంగానే సిద్ధార్థ వెళ్లిపోయి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. గోర్జిని, అయితే ఇప్పటి వరకు నదిలో అయితే మరి ఎలాంటి ఆచూకీ లభించలేదు, మరి గాలింపు చర్యలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? అంటే ఇదేదైతే నది నుంచి ఆ తర్వాత నది చివరి దాకా వెతకడం జరుగుతుంది. ఆ తర్వాత నది ఎక్కడైతే ఆ సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో కూడా అక్కడ జాలర్లకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. ఎక్కడ అసలు నదిలో నిజంగా ఆయన నదిలో దిగి వెళ్ళి కొట్టుకుపోయాడా లేకపోతే ఏంటి అనేది సంబంధించి కూడా పోలీసులు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పైన చిత్రావతి బ్యారేజ్ ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నది వరకు వెళ్ళినట్లు అయితే మాత్రం గుర్తించడం జరిగింది. అయితే అతను ఒక్కడే వెళ్ళాడా లేదా అనేది మాత్రం ఇంకా వివరాలు తేలాల్సింది. గోవర్ధన్ రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.